हाई फ्रेंड्स, वेलकम टू बिजनेस ऐडियास इन तेलुगु चैनल। फ्रेंड्स, नेनु चेसे प्रति बिजनेस वीडियो इनफर्मेशन मिस काकुंडा मीरु चूडालंटे मोदट ना चैनल नी सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडी। फ्रेंड्स, इवाला मी कोसम हैदराबाद की रावडं जरिगिंदी। ओक बेस्ट बिजनेस आपर्चुनिटी मी कोसम तीसुकोनी वच्चानु। सो तेलंगाणा की कंप्लीट गा डिस्ट्रिब्यूटर्स अंड डीलर्स कंपनी की कावाली। सो आ बिजनेस एंटी, बिजनेस नी मनं एट्ला स्टार्ट चेयाली, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను। వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది। సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే జ్యోతి ఎంటర్ప్రైజెస్ కంపెనీ వాళ్ళు మీకు డీలర్షిప్ అండ్ డిస్ట్రిబ్యూషన్ షిప్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు। సో ముఖ్యంగా ఈ కంపెనీలో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఏంటి అసలు బిజినెస్ ఆపర్చునిటీ ఏంటి అనేది కంపెనీకి ఎండి అయినటువంటి సుధాకర్ రావు గారిని అడిగి తెలుసుకుందాము। అలాగే మరో ఎండి గారు వచ్చేసి జ్యోతి గారు, ఇద్దరిని కలిపి మనం బిజినెస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామా। సో ఫ్రెండ్స్, మనకి జ్యోతి ఎంటర్ప్రైజెస్ సిఎండ్ఎఫ్ కంపెనీ వాళ్ళకి సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ సుధాకర్ రావు గారు, అలాగే జ్యోతి మేడం గారు ఇద్దరు అవైలబిలిటీలో ఉన్నారు। సో బిజినెస్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని ఒకసారి తెలుసుకుందాం। సో నమస్తే అండి సుధాకర్ రావు గారు। నమస్తే అండి సార్, మన కంపెనీ అసలు ఏమేమి ఐటమ్స్ సేల్ చేస్తాం సార్? మనం ఈ శ్రీ జ్యోతి ఎంటర్ప్రైజెస్ అనేది పాలిగ్రానైట్ ఇండియా సిఎండ్ఎఫ్ అండి, టోటల్ తెలంగాణ సిఎండ్ఎఫ్ ఇది। మన దగ్గర పాలిగ్రానైట్ షీట్స్, డబ్ల్యూబిసి లోవర్స్, చార్కోల్ లోవర్స్ అండ్ చార్కోల్ ప్యానెల్స్, 3D వాల్ ప్యానెల్స్ అండ్ ఫ్లోరింగ్ ఈ మెటీరియల్ అంతా, ఇంటీరియర్ సంబంధించిన మెటీరియల్ అంతా మన దగ్గర ఉంటుందండి। సో సార్, మనం ఇక్కడ తెలంగాణలో ఎవరైనా కానీ డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకోవాలంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది సార్? డిస్ట్రిబ్యూటర్ కి అయితే 10 లక్షల ఇన్వెస్ట్మెంట్ ఉంటుందండి। 10 లక్షల ఇన్వెస్ట్మెంట్ అంటే ఇది డిస్ట్రిక్ట్ వైడ్ గా ప్రొవైడ్ చేస్తారు? డిస్ట్రిక్ట్ వైడ్, కంప్లీట్ డిస్ట్రిక్ట్ వైజ్ గా ఉంటుందండి। అలాగే మండల్ వైజ్ గా? మండల్ వైజ్ అంటే మళ్ళీ డీలర్ అపాయింట్ చేసుకోవచ్చు, డిస్ట్రిబ్యూటర్ డీలర్ అపాయింట్ చేసుకోవచ్చు, వాళ్ళకి 3 లక్షల రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది। 3 లక్షల రూపీస్ ఇన్వెస్ట్మెంట్? 3 లక్షల రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది। సో ఎట్లా సార్ అంటే ఈ ప్రొడక్ట్స్ ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు మామూలుగా? ఇది ఇంటీరియర్ అండి, మనం ఇన్స్టెడ్ ఆఫ్ కలర్ ఇన్స్టెడ్ ఆఫ్ టైల్స్ యూస్ చేయొచ్చు అనమాట। మనకు ఒక ఇల్లు మనకు ఒక ప్రీమియం లుక్ కావాలంటే మనం పాలిగ్రానైట్ షీట్స్ యూస్ చేయొచ్చు। ఓకే, దీంట్లో ఎన్ని రకాలైనటువంటి షీట్స్ ఉన్నాయి సార్? పాలిగ్రానైట్ షీట్ లో 2 టైప్స్ ఉన్నాయండి, ఒకటి 3 mm ఉంది థిక్నెస్, ఒక 2.5 mm ఉంది। ఆ 2.5 mm మీరు వాల్స్ కి యూస్ చేయొచ్చు యాజ్ వెల్ యాజ్ కబోర్డ్స్ పైన అండి। ఇప్పుడు మనం ఎక్రాలిక్ షీట్స్ అవి యూస్ చేసే బదులు మనం ఇవి యూస్ చేయొచ్చు అనమాట। జ్యోతి ఎంటర్ప్రైజెస్ సిఎండ్ఎఫ్ కంపెనీకి జస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి సక్సెస్ఫుల్ గా తెలంగాణ మొత్తం బిజినెస్ చేస్తున్నారంటే ఒక్కసారి ఆలోచించండి, ప్రతి ఒక్క మగవాడి వెనక ఒక లేడీ ఉన్నారు అంటే వీళ్ళే ఉదాహరణగా చెప్పుకోవచ్చు। మేడం జ్యోతి గారు, ఇప్పుడు సార్ కి మీరు ఏ విధంగా సపోర్టింగ్ ఇస్తున్నారు, ఏ ఐటమ్స్ మీరు డీల్ చేస్తున్నారు? అంటే బయట మార్కెటింగ్ అండి, మార్కెటింగ్ వరకు నేను చూస్తాను, తను బేస్ మెయిన్ బేస్ ఆయనే చూసుకుంటారు, నేను మార్కెటింగ్ చూసుకుంటాను నేను। ఓకే, అంటే ఎక్స్ప్లెనేషన్ అనేది అంటే మా దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఏంటి వాటి థిక్నెస్, ఏంటి వాటి యూస్ఫుల్ ఏంటి అనేది మార్కెటింగ్ మొత్తం నేను చూసుకుంటాను। సో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి మేడం మన దగ్గర? మన దగ్గర పాలిగ్రానైట్ షీట్స్ ఉన్నాయండి, డబ్ల్యూబిసి ప్యానెల్స్ ఉన్నాయి, చార్కోల్ లోవర్స్ ఉన్నాయి, చార్కోల్ ప్యానెల్స్ ఉన్నాయి, సీలింగ్ కి యూస్ చేయొచ్చు, వాల్స్ కి యూస్ చేయొచ్చు, కబోర్డ్ పైన కూడా యూస్ చేసే ఐటమ్స్ కూడా ఉన్నాయి, అవి 2.5 థిక్నెస్ తో వస్తుంది, 3 mm థిక్నెస్ కూడా ఉంది మన దగ్గర। అంటే ఈ థిక్నెస్ అనేది ఏంది మేడం? అది కబోర్డ్స్ కి మనం థిక్నెస్ అనేది 3 mm అంటే యూజ్ చేయం కదండి, 2.5 mm అంటే కొంచెం మైల్డ్ గా ఉంటుంది, సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి 2.5 mm యూజ్ చేస్తాము। 3 mm అనేది గోడకి స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి వాల్స్ కి డైరెక్ట్ గా స్టిక్ చేస్తే 3 mm థిక్నెస్ తో బాగుంటుంది మనకి। దీని లైఫ్ ఎలా మేడం? ఎన్ని మనకి కంపెనీ వారంటీ 10 ఇయర్స్ ఇస్తుందండి, దాని లైఫ్ వచ్చేసి 30 ఇయర్స్ వరకు ఉంటుంది, 30 ఇయర్స్ వరకు ఉంటుంది। ఇప్పుడు మేడం కంపేరింగ్ విత్ టైల్స్ మార్బుల్స్ కి మన యొక్క పాలిగ్రానైట్ షీట్ యొక్క డిఫరెన్స్ ఏంటి? మార్బుల్స్ అంటే ఇప్పుడు మనం వాల్స్ కి పెయింటింగ్ వేయించుకుంటామండి, 1 ఇయర్ 2 ఇయర్స్ కి మనం దాన్ని మెయింటైన్ చేయాలి, మనం ఇది వన్స్ వేయించుకున్నాం అనుకో ఒక 15 ఇయర్స్ వరకు బాగుంటుంది, అట్ ద సేమ్ టైం ఒక లుక్ అనేది చాలా బాగుంటుంది హౌస్ కి, ఒక లగ్జరీ లుక్, పిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది, ఇది బాగుంటుంది ఇది సార్. అంటే దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి సార్? ఇప్పుడు చూడండి, మనము తను చెప్పినట్టు మనం పెయింటింగ్ వేయించుకున్నాం అనుకోండి, మళ్ళీ మనం 2 ఇయర్స్ కి 3 ఇయర్స్ కి రిపీటెడ్ గా మనం వేయించుకుంటూ ఉండాలి,
అది వన్స్ మనం పాలిగ్రనేట్ షీట్ మనం ఇంట్లో ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకోండి 30 ఇయర్స్ వరకు మనకు మెయింటెనెన్స్ అనేది ఉండదన్నమాట. ఇప్పుడు కిచెన్ లో కూడా మనం టైల్స్ వేసుకుంటాము, టైల్స్ వేసుకున్నప్పుడు ఆయిల్స్ అవి ఇవి స్ప్లిట్ అవుతుంటాయి. ఈ పాలిగ్రనేట్ షీట్ వేసుకోవడం వల్ల ఏంటి అంటే ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది అనమాట. యాజ్ వెల్ యాజ్ వాష్రూమ్ లో కూడా మీరు వాష్రూమ్ లో కూడా ఇవి యూస్ చేయచ్చు. తడి అట్లా తగిలితే ఏం కాదు, వాటర్ ప్రూఫ్ ఉంటుందండి. వాటర్ ప్రూఫ్ ఉంటుంది, ఫైర్ ప్రూఫ్ ఉంటుంది, అండ్ టర్మైట్ ప్రూఫ్ ఉంటుంది. టర్మైట్ ప్రూఫ్ అంటే చెదలు పట్టదండి, చెదలు పట్టదు. మెయిన్ గా ఏంటంటే కంప్లైంట్స్ ఏంటంటే ఇప్పుడు మన కబోర్డ్ వరకు అవి ఇంటీరియర్ వర్క్ చేయించుకున్నప్పుడు ఏంటంటే మెయిన్ గా మనకు టర్మైట్ తోటి చాలా ప్రాబ్లం ఉంటుంది. మన షీట్స్ యూజ్ చేసి మీరు చేసుకుంటే గనక మనకు ఆ ప్రాబ్లం అనేది మీకు ఉండదు, మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది మీకు ఇది. ఓకే సార్, ఇప్పుడు ప్రెసెంట్ మీకు ఎక్కడెక్కడ ఏ లొకేషన్స్ లో డిస్ట్రిబ్యూటర్స్ అండ్ డీలర్స్ కావాలి? టోటల్ తెలంగాణ అండి, టోటల్ తెలంగాణలో మేము విఆర్ ప్రొవైడింగ్ ద డిస్ట్రిబ్యూటర్స్ అండి. డిస్ట్రిబ్యూటర్స్ అండ్ డీలర్స్ యాజ్ వెల్ యాజ్ డీలర్స్ అండి. ఓకే, అంటే సార్ దీనికి సంబంధించి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మా దగ్గర మ్యాన్ పవర్ ఉంటుందండి, వి విల్ ప్రొవైడ్ ద మ్యాన్ పవర్. ద ఇన్స్టాలేషన్ ప్రాసెస్ లో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ట్రైనింగ్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా సార్? మేము డిస్ట్రిబ్యూటర్స్ డీలర్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి మేము ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తామండి. ఓకే సార్, ఇంకేమైనా చెప్పదలుచుకున్నాం బిజినెస్ గురించి? బెస్ట్ ట్రెండింగ్ బిజినెస్ అండి, బెస్ట్ ట్రెండింగ్. ఇప్పుడు మీరు ఒక 3 లాక్స్ పెట్టి డీలర్షిప్ తీసుకున్నారనుకోండి, మీరు మంత్లీ 1 లాక్ నుంచి 1.5 లాక్ ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు అండి. యాజ్ వెల్ యాజ్ డీలర్ మన డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నారనుకోండి, మీరు 3 to 4 లాక్స్ రూపీస్ ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు అండి ఎవ్రీ మంత్. ఓకే సార్, ఇదే పాలిగ్రానైట్ షీట్స్ కంపెనీ వచ్చేసి మనకి ఒడిశాలో ఉంది కదా, ఇక్కడ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇప్పుడు కంపెనీ ఒడిశా నుంచి అందరికి సప్లై చేయలేదు కదండి, అందుకని మనం ఇక్కడ ఇది కంపెనీ యొక్క సిఎండ్ఎఫ్ అనమాట. సిఎండ్ఎఫ్ అంటే ఏంటి సార్? సిఎండ్ఎఫ్ క్యారింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఏజెంట్ అండి. సిఎండ్ఎఫ్ అంటే కంపెనీ ప్లేస్ లో మనం ఇక్కడ రోల్ ప్లే చేస్తున్నాం అనమాట. ఓకే, ఇక్కడ స్టాక్ పాయింట్ లాగా స్టాక్ పాయింటింగ్ ఉంటుంది, ఇక్కడ నుంచే మీకు టోటల్ గా అందరికి డిస్ట్రిబ్యూటర్స్ కి డీలర్స్ కి మేము సప్లై చేస్తాం తొందరగా కస్టమర్కి. అవునండి, సర్వీస్ ప్రాబ్లమ్, సర్వీస్ కోసం అనేది ఇక్కడ మనం సిఎండ్ఎఫ్ ఓపెన్ చేసినాం అనమాట కస్టమర్స్ కి. సార్, ఇక్కడ ప్రాఫిట్స్ అండ్ మార్జిన్స్ ఎలా ఉంటాయి సార్? మామూలుగా ఈ మేడం మీరు చెప్పండి, మార్కెటింగ్ అంటున్నారు కదా, ఈ పాలిగ్రానైట్ షీట్స్ స్క్వేర్ ఫీట్ మినిమం స్టార్టింగ్ ఎంత ఉంటుంది, మ్యాక్స్ ఎంత ఉంది? మ్యాక్స్ అని ఏం లేదండి, స్క్వేర్ ఫీట్ 150 చార్జ్ చేస్తాం మేము. ఓకే, ఇది విత్ ఇన్స్టాలేషన్, అది మన దగ్గర మ్యాన్ పవర్ ఉంది, ఇన్స్టాలేషన్ కావాలంటే ఇన్స్టాలేషన్ ఇస్తాము. అంటే మేము మా దగ్గర ఏంటంటే మన కంపెనీ ప్రొడక్ట్స్ అండి, మేము తైవాన్ నుంచి ఇంపోర్ట్ చేస్తాం అనమాట. ఇవంతా తైవాన్ నుంచి, తైవాన్ లోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అనమాట. బయట ఎలా ఉంటుందంటే మీరు ఒక షీట్ కి ఒక కాస్ట్, ఒక షీట్ కి ఒక కాస్ట్ అట్లా ఉంటుందండి. మన దగ్గర అట్లా ఉండదండి, మీరు ఏ షీట్ ఇన్స్టాల్ చేసుకున్నా, ఏ షీట్ తీసుకున్నా గానీ మన ఇన్స్టాలేషన్ లో 150 రూపీస్ లోనే మనం ఇచ్చేస్తున్నాం కస్టమర్. సో కంపేరింగ్ విత్ అదర్ షీట్స్ కి మన షీట్స్ కి డిఫరెన్స్ ఏంటి సార్? మార్కెట్ లో చాలా ఉన్నాయి. అవునండి, నేను క్వాలిటీ అండి అదే చెప్పబోతున్నానండి, మన క్వాలిటీ అండి. మెయిన్ గా ఏంటంటే మన తైవాన్ మేడ్ అనేది క్వాలిటీ అనేది చాలా ప్రీమియం ఉంటుందండి. నేను మీకు చూపిస్తాను, మీరు ఒకసారి చూడండి. మీరు వాల్స్ కి తర్వాత ఇంకా ఎక్కడ యూజ్ చేస్తారు? టాయిలెట్స్, టాయిలెట్స్, వాష్రూమ్స్, బెడ్రూమ్స్, వాల్స్ కంప్లీట్ కమర్షియల్ గా యూజ్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైమ్ రెసిడెన్షియల్ పర్పస్ కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, ఇండివిజువల్ హౌస్, అపార్ట్మెంట్స్ అన్ని యూజ్ చేయొచ్చు. సో బడ్జెట్ ఎలా ఉంటుంది మేడం కంపేరింగ్ విత్ మార్బుల్స్ టైల్స్? అఫోర్డబుల్ గానే ఉంటుందండి, చాలా రీజనబుల్ ఉంటుంది, ప్రతి ఒక్కరు వేయించుకోవచ్చు, అందరికి ఈజీగానే ఉంటుంది. ఇవి బ్యాంబూ వెనియర్ షీట్స్ అంటారండి, బ్యాంబూ వెనియర్ షీట్ లో 2 టైప్స్ ఉన్నాయండి, గోల్డ్ అండి సిల్వర్ అండి. ఇవి 3D వాల్ ప్యానెల్స్, 3D వాల్ ప్యానెల్స్ మన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్, నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఇవి చార్కోల్ ప్యానెల్స్ అండి, 2x8 సైజ్ ఉంటుంది చార్కోల్ ప్యానెల్స్, హైలైటర్ గా యూజ్ చేస్తారు. అండ్ ఇవి డబ్ల్యూబీసీ ప్యానెల్స్ అండి, డబ్ల్యూబీసీ ప్యానెల్స్ మన దగ్గర 24mm అండ్ 28mm రెండు ఉన్నాయండి. ఇవి 24mm అనేది 9.6 హైట్ ఉంటుంది, 6.6 విడ్త్ ఉంటుందండి. ఇవి 28mm అండి. ఈ గ్లేస్ చూడండి మీరు, ఎంత గ్లేస్ ఉంటుందో, ఫినిషింగ్ చూడండి, ఇది ఈ క్వాలిటీ చూడండి మీరు. మనంతా తైవాన్ ఇంపోర్టెడ్ అండి, డబ్ల్యూబీసీ ప్యానెల్స్ అండి. ఇవి పాలిగ్రానైట్ షీట్స్ అంటారండి, ఇవి ఇవి 3mm అండి. చూడండి మీకు ఎంత క్వాలిటీగా, ఎంత ఎంత ఎలిగెంట్గా ఉంటుందో చూడండి మీరు. అండ్ మన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్, నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయండి పాలిగ్రానైట్ షీట్లో. ఇవంతా 3mm అనమాట, 3mm. మనకి ఇక్కడ 2.5mm కూడా ఉంది, 2.5mm కూడా చూడొచ్చు మీరు. 2.5mm మనము వాల్స్ కి యూజ్ చేసి యాజ్ వెల్ యాజ్ కబోర్డ్స్ పైన కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇది 2.5mm అండి, ఇది పాలిగ్రానైట్ షీటు. త్రీ 2.5mm లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి అనమాట. ఇవన్నీ చార్కోల్ ప్యానెల్ అండి, చార్కోల్ ప్యానెల్స్ మన అక్కడ డిస్ప్లేలో ఉన్నాయి, నేను చూపిస్తాను. ఈ చార్కోల్ ప్యానెల్స్ అండి, 6 ఇంచెస్ విడుతుంటుంది, 9.6 హైట్ ఉంటుందండి. ఈ చార్కోల్ ప్యానెల్స్ లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి చూడండి ఇది. అండ్ ఇవి డబ్ల్యూబీసీ, ఇవి డబ్ల్యూబీసీ ప్యానెల్స్ అండి.
అండ్ ఇక్కడ ఇక్కడ వస్తే మనం ఫ్లోరింగ్ చూడొచ్చు మీరు. వుడెన్ వుడెన్ స్ట్రక్చర్ ఫ్లోరింగ్ అండి ఇది. అండ్ యూపీవీసీ లో ఉంటుంది. ఇది కూడా మీకు టర్మైట్ ప్రూఫ్ ఉంటుంది, వాటర్ ప్రూఫ్ ఉంటుంది అండ్ ఫైర్ ప్రూఫ్ ఉంటుంది అండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వెనకాల ఫోమ్ కూడా ఉంటుందండి దీనికి. వెనకాల మీకు ఫోమ్ ఫినిషింగ్ ఉంటుందండి. మీకు ఇంటర్లాకింగ్ అండి ఇది. సింపుల్ ఇన్స్టాలేషన్ అనేది వెరీ సింపుల్ అండి. ఇంటర్లాకింగ్ తోటి ఇన్స్టాలేషన్ కూడా అయిపోతుంది అనమాట. ఇదంతా స్టాక్ అండి మనది ఫ్లోరింగ్, ఇదంతా స్టాక్ అనమాట. ఇది చార్కోల్ ప్యానెల్ అని అంటారండి. ఇవి చార్కోల్ ప్యానెల్స్, 2x8 సైజ్ ఉంటాయండి. ఇది మనం టీవీ యూనిట్ కి అండ్ ఏదైనా వాల్ కి మనం హైలైట్ చేసుకోవాలంటే ఇవి యూస్ చేయొచ్చు అండి. వెరీ ప్రీమియం లుక్ ఉంటుంది అనమాట. ఇవి ఒకసారి మనం వర్క్ చేసింది మన ఆఫీస్ కూడా నేను చూపిస్తాను, చూడండి లోపలంతా. ఇది మన ఆఫీస్ అండి, శ్రీజ్యోతి ఎంటర్ప్రైజెస్ ఆఫీస్ అండి. మీరు చూడొచ్చు మనం ఎంత ఇన్స్టాల్ చేసింది ఇది. ఇది మీరు టీవీ యూనిట్ ఇలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. డబ్ల్యూబీసీ లోవర్స్ బ్యాక్గ్రౌండ్ లో ఇచ్చేసుకుని ఇది ఇట్లా ప్యానలింగ్ చేసుకోవచ్చు మనము. అండ్ మన దగ్గర ఉన్న షీట్స్ అన్ని ఇక్కడ మనం డెమో కోసం ఇన్స్టాల్ చేసాము, ఒకసారి మీరు చూడొచ్చు అనమాట. యాక్సెసరీస్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. ఇక్కడ మన ఆఫీస్ లో కూడా లోపల కూడా చూడొచ్చండి. ఇది షీట్స్, ఇది సాఫ్రాన్ బ్రౌన్, ఇది సాఫ్రాన్ బ్రౌన్, ఇది ఇటాలియన్ బ్లాక్, ఇది రెయిన్ ఫారెస్ట్ గోల్డ్ అనమాట. ఇది డైమండ్ కట్, ఇది అది వేదాంత్ గ్రానైట్, అది అండ్ ఒపేరా ఆరెంజ్. బస్ ఒకసారి మనం సీలింగ్ కూడా చూసుకోవచ్చు అండి. సీలింగ్ మన డబ్ల్యూబీసీ లోవర్స్ తోటి సీలింగ్ చేసినాం అనమాట. ఇట్లా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. డబ్ల్యూబీసీ లోవర్స్ రెసిడెన్షియల్ లో మనం యూజ్ చేసుకోవచ్చు. హోమ్ థియేటర్స్ రెసిడెన్షియల్ గా మనం ఏదైనా వాల్ హైలైట్ కావాలంటే హైలైట్ కోసం మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ మన కమర్షియల్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. రెస్టారెంట్స్ లలో వాటిలో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండి డబ్ల్యూబీసీ ప్యానల్స్. మన దగ్గర ఉన్నంత క్వాలిటీ అండి ఇవంతా మన క్యాటలాగ్ లో ఉన్నది. అందులో 3mm ఉన్నాయి, దీంట్లో 2.5mm ఉన్నాయి. చూసుకోండి ఇది మన లుక్ వైజ్ కానీ ఎలిగెంట్ గా ఎంత ఎలిగెంట్ లుక్ ఉందో మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇది క్వాలిటీ, ఇందాక క్వాలిటీ వైజ్ గా అడిగాం కదండి, ఈ క్వాలిటీ అండి. మన ఈ గ్లేస్ చూడండి, మన ఈ గ్లేస్ ఇంత లుక్ ఉండదండి. వెరాజ్ మన తైవాన్ ప్రొడక్ట్ కాబట్టి మనం ఇంత లుక్ ఉంటుందండి. అండ్ గ్లూస్ కూడా కంపెనీ గ్లూసే ఉంటాయండి ఇవి. ఈ మన ఇన్స్టాలేషన్ కోసం కంపెనీ గ్లూసే ఉంటాయండి. యాక్సెసరీస్ కూడా ఇలా యాక్సెసరీస్ కూడా మనం ప్యూర్ అల్యూమినియం ఉంటాయి అనమాట ఇవి యాక్సెసరీస్. యాక్సెసరీస్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయండి. ఇది 3D వాల్ ప్యానెల్ అండి వైట్ లో. అండ్ బయట మనం నెంబర్ ఆఫ్ కలర్స్ అవంతా చూసాం కదండి. ఇది సో చూసారు కదండి. ఎవరైనా బిజినెస్ ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు శ్రీజ్యోతి ఎంటర్ప్రైజెస్ నుంచి, తెలంగాణ C&F నుంచి మీరు ఎవరైనా డీలర్షిప్ కానీ డిస్ట్రిబ్యూటర్షిప్ కానీ మీరు ఎవరైనా బిజినెస్ చేసుకోవాలనుకుంటే మేము ప్రొవైడ్ చేస్తామండి. మీరు డెఫినెట్గా మీరు కాల్ చేసి ఎంక్వైరీ డీటెయిల్స్ తీసుకోవచ్చండి. ఎవరైనా పర్సనల్ యూజ్ కస్టమర్స్ కావాలన్నా కూడా మేము విఆర్ రెడీ టు డూ అండి. వర్క్స్ ఏదైనా హౌస్ లో మీరు ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నా కానీ విఆర్ ప్రొవైడింగ్ ద సర్వీసెస్ ఆల్సో. మళ్ళీ హౌసే కాకుండా మీరు హాస్పిటల్స్ లో అండ్ కమర్షియల్ గా కానీ డొమాస్టిక్ గా కానీ అపార్ట్మెంట్స్ లో కానీ మీరు హోటల్స్ లో హాస్పిటల్స్ లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, తెలంగాణలో ఎవరికైనా కానీ డిస్ట్రిబ్యూషన్షిప్ అలాగే డీలర్ అవ్వాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్ కి, అలాగే హైదరాబాద్ లో మీరు డైరెక్ట్ గా విజిట్ చేసి కూడా ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే. సార్ థ్యాంక్ యూ అండి, సుధాకర్ రావు గారు, జ్యోతి మేడం గారు. సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.